wishing a very, very happy Sankranti, the social post. Social post audience ki wish you a very happy Sankranti. Sankranti Subhakankshalu, Telugullanni kuda kalkalladalani korukuntunna. Hi, welcome to Social Post. తెలుగు రాష్ట్రాల్లో యాగాలు హోమాలు ఇతర ధార్మిక కార్యక్రమాలంటే ముందుగా గుర్తొచ్చే నేత తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పటికే ఎన్నో యాగాలు హోమాలు చేసిన ఆయన తాజాగా మరోసారి భారీ క్రతువుకు శ్రీకారం చుట్టారు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో ఈ నెల 21 నుంచి 25 వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహించనున్నారు ఇందుకోసం కేసీఆర్ వ్యాపార క్షేత్రంలో జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఋత్విక్కులు యాగంలో పాల్గొంటారని తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పాటు రైతుల ఆత్మహత్యలు తగ్గాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ యాగం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇందుకు వేరే కారణాలు ఉన్నాయని పలువురు అంటున్నారు కేసీఆర్ ఏదైనా పనిని ప్రారంభించడానికి దైవబలం తోడుగా ఉండాలనే ఉద్దేశంతో యాగం చేస్తారు యానవైతి ఎన్నో ఏళ్లుగా కంటిన్యూ అవుతోంది 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయుత మహాచండి యాగాన్ని చేసిన ఆయన ఆ తర్వాత టీటీడీపీని ఖాళీ చేయడంతో పాటు తన గురువు రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబుపై పైచేయి సాధించారని చెబుతారు అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు రాజశ్యామల యాగాన్ని గులాబీ బాస్ నిర్వహించారు దీని ఫలితంగా ఆయన రెండోసారి అధికారాన్ని అందుకున్నారని భావన ఈసారి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ ఢిల్లీలో తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికే చతుర్వేద పురస్సర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది మరోవైపు యాగానికి సందర్శకులు భక్తులను అనుమతించే విషయంపై కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదట మరోవైపు ఈ యాగానికి కేసీఆర్ చంద్రబాబుని ఆహ్వానిస్తారనే సమాచారం కూడా వినిపిస్తోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి